శ్మశాన వాటికను డంపింగ్ యార్డుగా మార్చడం ఏంటని ప్రశ్నించిన బీజేపీ నేతలు, శ్మశాన వాటికను అటుంచండి, నిత్యావసరాలు వస్తువుల రేట్లను తగ్గించేలా చూడండి అని అంటున్న స్థానిక ప్రజలు. సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్పల్లి హస్మత్పేట్ శ్మశాన వాటికను మేడ్చల్ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు తిరుపతి యాదవ్, బీజేవైఎం డివిజన్ అధ్యక్షుడు కన్నెప్రకాష్ ఆధ్వర్యంలో నేతలు శ్మశాన వాటికను సందర్శించారు. హిందూ శ్మశాన వాటిక పట్ల ప్రభుత్వం తీరు పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ ముస్లిం సోదరుల బొందలగడ కూడా ఉంది, అది ఎలా నడుస్తుంది, దాంతో పని ఎట్లా ఉన్నది ఒక్కసారి మీరు వెళ్ళి చూడండి. హిందువులను ఎంత కించవరుస్తున్నారు చూడండి, బొందలగడ్డని ఎట్లా ఏ విధంగా వాడుతున్నారు మీరు ఒక్కసారి మా ఎంబడి వచ్చి చూడండి అన్న. అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపించాలని సవాల్ విసిరారు. హిందువులు శ్మశాన వాటికను పవిత్ర స్థలంగా భావిస్తారు, అటువంటి స్థలంలో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం ఏంటని ప్రశ్నించారు. స్వర్గస్థులైన వారి పార్థివ దేహాన్ని తీసుకుని ఎలా లోపలికి రాగలుగుతారో ఆలోచించమని కోరారు. ఈ రోజు చూడొచ్చు 119 డివిజన్ బొన్పల్లిలో ఎట్లాంటి పరిస్థితి ఉందో. ఎలక్షన్ ముందు ఎన్నో వాదాలు ఇస్తారు, 7 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయని చెప్పిండ్రు బొందలగడ్డలకు, అందరికీ బొన్పల్లిలో అన్ని బొందలగడ్డలకి. మేము డెవలప్ చేస్తున్నాము పార్క్ అన్నారు. ఈరోజు చూడొచ్చు మన అస్మన్పేటలో ఒక బొందలగడ్డలో ఉన్నాము, మొత్తం కచ్చరాతోటి డంపింగ్ యార్డ్ లాగా వాడుతుండ్రు మన హిందువుల భావాలని దెబ్బతీస్తుండ్రు టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ రోజు నవ తెలంగాణ పేపర్కి వచ్చింది అభివృద్ధిలో 150 డివిజన్లో అభివృద్ధిలో ముందుకెళ్తుంది మన 119 డివిజన్ అని. ఒక్కసారి మీరు చూడొచ్చు అభివృద్ధి ఎందుకు కనిపిస్తుంది. ఈరోజు ఈ 119 డివిజన్లో ప్రభుత్వ స్థలాలు మొత్తం కబ్జాకు గురవుతున్నాయి, చెరువులు కబ్జాకు గురవుతున్నాయి, కుంటలు కబ్జాకు గురవుతున్నాయి. ఈరోజు చివరికి ఈ స్వర్గసీమ ఒక స్వర్గవాటిక మన మనిషి బతుకున్న క్రమంలో చివరి దశకు ఇక్కడికి వచ్చే ఒక మన ఈ ఇట్లాంటి విలువైన స్థలం కూడా ఈరోజు కబ్జాకు గురవుతుంది. మీరు చూడొచ్చు ఇక్కడ మొత్తం ఈ విజువల్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ, ఈ చెరువులు ఆ కుంటలు ఇవి మొత్తం ఎక్కడికక్కడ కబ్జాలు చేస్తున్నారు. కబ్జాలు చేసిన కాకుండా ఈరోజు మన ఇంత మంచి పవిత్ర స్థలమైన మన శ్మశాన వాటికను ఎంత అధ్వానమైన పరిస్థితిలో చూడొచ్చు మీరు. కనీసం ఎంట్రన్స్ నుంచి ఒక మనిషి స్వర్గస్థలు అయితే తీసుకురాలని పరిస్థితి ఉంది. బోయిన్పల్లి 119 డివిజన్ ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు, సిసి రోడ్లు, బీటీ రోడ్లు అభివృద్ధి చేసి వేస్ట్ డంపింగ్ అని ఖాళీ స్థలం వేసి మళ్ళీ అక్కడి నుంచి తొలగించడం జరుగుతుందని, టీఆర్ఎస్ ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే ఓర్వలేక ఇలా చేయడం విడ్డూరమని టీఆర్ఎస్ నేతలు తెలిపారు. కాలనీ ఉందనుకో, ఇప్పుడు పక్కకున్న మల్లికార్జున కాలనీ ఉందనుకో, ఇప్పుడు ఎవరు పక్కన ఎవరు ప్లాట్లో పోసినా దానికి ఒప్పుకునేటోళ్ళు ఊరు కాదు. నా ఇంటి పక్కన ఎందుకు వస్తున్నాడు, నీ కాలనీ కానీ ఇంటి పక్కన వస్తున్నా అంటే ఒప్పుకునేటోడు కాదు. ఎక్కువంటే ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు నేను తల్లిదారులు మనకున్న శ్మశాన వాటి దగ్గర ఒక జాగా ఉన్నది, దాని దారి బట్టి వల్ల మనం తోసుకుంటున్నాం తీసుకుంటున్నాం. ఆడ ఒక్కసారి కాదు, ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది అది, ఇవాళ కొత్త కాదు. ఆడ పోసినాము, మళ్ళీ లేపినాము, తీసుకుపోయి మళ్ళీ చేసేసినాము, మళ్ళీ క్లీన్ చేసినాము అది. కానీ ఇప్పుడు దర్యాప్తులు ఎక్కడ జాగ లేదు, లేక దాని ప్రభావం వల్ల అక్కడ పోయవలసి వస్తుంది. దానివల్ల మళ్ళీ మా కార్పొరేటర్ తీయగలుగుతాడు, మా కార్పొరేటర్ చేయగలుగుతాడు, దాని గురించి మా ఎమ్మెల్యే తాపు కూర్చోడు, దానికి సమానమైన ఇద్దరు సమానంగానే చేయగలుగుతారు. వాళ్ళు ఇద్దరు కలిసి పని చేస్తారు, మాకు చేస్తలేరని కాదు. ఇప్పుడు మాకు ఎంత లాభపరిచిందో మాకు తెలుసు, అది మీకు కాదు బస్ తెలియాల్సింది. మీరు వచ్చింది, మీరు మొన్న మీరు వచ్చింది ఒక ఈ ఎలక్షన్లో మీరు కనబడుతారు, ఇంతకుముందు ఎలక్షన్లో మీరు లేనే లేరు. మీరు 15 ఏళ్ళ ఎలక్షన్లో ఇప్పుడు మా కార్పొరేటర్ గారు 3 సార్లు విన్నర్లో మా 3 సార్లు మా కార్పొరేటర్ ఏం చేసిండో మాకు తెలుసు. అంతకంటే మీరు చేసింది మాకు బీజేపీ తరఫు నుంచి మాకు ఇంతవరకు ఏ లబ్ధి పొందింది లేదు. ఇక్కడ ఏరియాలో 121 డివిజన్లో ఇక్కడ 119లో ఒక లబ్ధి పొందింది ఇంతవరకు లేదు, ఏమి లేదు. బీజేపీతోని లబ్ధి అంటే ఎలా, అధికారంలో లేరు కదా, అధికారంలో ఉన్నా కానీ అప్పుడు ఉన్నాయండి, అధికారంలో సెంట్రల్లో లేరా, సెంట్రల్ నుంచి కూడా మాకు ఏమన్నా రావాలి కదా, ఉన్నారా లేదా సెంట్రల్లో పెట్రోల్ డీజిల్ పెట్రోల్ దాన్ని చూడండి. ఇక్కడ ఇక్కడ మా కష్టజీవులు ఇప్పుడు మా పెట్రోల్ మా దగ్గర ఇప్పుడు వ్యాన్లు ఉన్నాయి, మాకు కూరగాయలు కూడా బళ్ళు ఉన్నాయి, అవన్నీ మా కళ్ళకి వస్తారు. మరి చూడండి మాకెంత బాధపడుతున్నాం, మాకు అన్ని బాధలు ఉన్నాయి, కానీ ఇవన్నీ తక్కువ చేయాలంటే చేస్తుంటా, ఎక్కడెక్కడ బాధలు ఉన్నదా బాధపడుతున్నాం. అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజలు మాట్లాడుతూ శ్మశానాలలో వేసిన డంపింగ్ను కొన్ని రోజులుగా తొలగిస్తున్నారు, బీజేపీ నేతలు ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నిస్తూ, నిత్యావసర వస్తువుల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి, పెట్రోల్ డీజిల్ రేట్లు రోజు రోజుకు పెరుగుతున్నాయి, వాటి మీద మాట్లాడే వాళ్ళు లేరా అని స్థానిక నాయకులు ఓల్డ్ బోయిన్పల్లి గంగపుత సంఘం ప్రెసిడెంట్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నిత్యావసర వస్తువుల పెరుగుతున్న రేట్లను అదుపు చేసే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే అని, నిత్యావసర వస్తువుల రేట్లు పెరగడం వల్ల సామాన్యునికి బ్రతకడం కష్టంగా మారిందని తెలిపారు. సరిపోతుంది, సెట్ అవుతుంది, కానీ ఇవాళ
తినే అన్నం గాని నడిసే బండ్లకు పెట్రోల్ డీజిల్ గాని కూరగాయల ధరలు గాని మరి మీరు ఎన్నడన్న ఆలోచన చేశారా వాటి గురించి మరి ఏంటండి ఇవాల మొన్నటి మొన్నటి వరకు రోజుకు 20 పైసలు 10 పైసలు 50 పైసలు పెరుగుతూ పెరుగుతూ ఈ రోజు 100 రూపాయలు దాటిపోయింది మరి దాని గురించి మీరు మీకు ఆలోచన రాలేదా లేదు ఆలోచన పబ్లిక్ పబ్లిక్ ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒకసారైనా మీరు ఆలోచన చేశారా వారి గురించి ఇవాల ముద్దం నరసింహ ఏం చేశాడు ఎమ్మెల్యే ఏం చేశాడు అంటున్నాడు ముద్దం నరసింహ యాదవ్ గారు చేసింది చాలా ఉంది ఇవాల గంగపుత్ర సంఘంలో ఒక గుడి కట్టి గుడికి శిఖరాలు కట్టించాడు అలాగా మీరేమన్నా చేశారా ఏ ఏ బస్తీలో ఒక గుడి అయినా స్థాపించి దానికి కావాల్సిన సౌలతులు చేశారా సార్ మీరు మేము ఇప్పటి వరకు ఏ పార్టీ గంగ ఇప్పుడు ఈ ఓల్డ్ బోయిన్పల్లి ఏరెలా అస్మత్పేట ఏరెలా ఒక పార్టీ అంటూ ఇప్పటి వరకు రాలేదు అది ముందుకొచ్చి పనిచేసింది ఏం దాఖలాలు లేవు సార్ హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సీనియర్ జర్నలిస్ట్ మాటూరి పాండుగౌడ్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు మూల విరాట్ శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోయిన్పల్లిలోని న్యూ సిటీ కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల 25వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నట్లు ఆలయ కమిటీ కరపత్రం విడుదల చేసినట్లు విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ మాజీ వైస్ ప్రెసిడెంట్ బీజేపీ నేత జంపన ప్రతాప్ తదితరులు హాజరయ్యారు. నిరుపేదలకు చేయూత. సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని కేజీఆర్ గార్డెన్లో స్నేహ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలకు 15 రకాల నిత్యావసర సరుకులు 1000 కుటుంబాలకు పంపిణీ చేశారు. 10 లక్షల విలువ చేసే నిత్యావసర సరుకులను పంపిణీ చేసినట్లు ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ షిత్ జోసెఫ్, బిన్నీ సిస్టర్ మంజు ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ మాజీ వైస్ ప్రెసిడెంట్ భానుక నర్మద, బీజేపీ నేత భానుక మల్లికార్జున్ హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న రాష్ట్ర ప్రజలు చల్లగా ఉండాలని అజ్మీర్ దర్గాలో ప్రత్యేక పూజలు చేయించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాకగూడ మైనార్టీ ఆడపడుచులు. ఈ కార్యక్రమంలో బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ టిఎన్ శ్రీధర్ శ్రీనివాస్, భాస్కర్, మహిళా మల్లు జరీనా బేగం, సబీరా బేగం, ఎండి సిరాజ్, టస్కిన్, అఫ్రిన్ బేగం తదితరులు హాజరయ్యారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాల సంక్షేమ సంఘం హైదరాబాద్ జిల్లా 2021 నూతన సంవత్సర క్యాలెండర్ను సికింద్రాబాద్ కంటోన్మెంట్ కార్ఖానాలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే జి సాయన్న ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ గారు, అమరవీరుల సంఘం అధ్యక్షులు కట్టెలమండి ధనరాజ్, ఉపాధ్యక్షులు చెరి, ట్రెజరర్ రాజేశ్వరి, కమిటీ సభ్యులు చంద్రకాంత్, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.